नमस्ते वेलकम टू एनटीडो न्यूज़ वन पुव्व पुट्टगाने परिमळिस्तुंदी अने नानुडी निजं चेस्तू एलूरु जिल्ला एलूरु नगरंलोने इद्दरु चिन्नारुलु चिन्नतनंलोने विशेष प्रतिभ कनबरुस्तू ముందుకు దూసుకువెళ్తున్నారు వివరాల ప్రకారం ఏలూరు నగరానికి చెందిన జి అబ్రహాం ఏలూరుకు చెందిన జి అబ్రహాం సుగుణమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు అభిషేక్ అనురూప్ అయితే వీరు ఇరువురు చిన్నతనం నుండే చెస్ ఆటలో ప్రావీణ్యం సంపాదించడం విశేషం స్వతహాగా అబ్రహాం చెస్ అకాడమీకి కోచ్ గా ఉన్నారు ఇతని భార్య సుగుణమ్మ పిల్లలను గొప్పవారుగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో తన భర్త నుంచి చెస్ ఆటను నేర్చుకుని చిన్నతనం నుండే పిల్లలకు తనే దగ్గర నుండి ఆటను పరిచయం చేసింది అయితే పిల్లల్లో కూడా ఈ ఆటలోని మజాను ఆస్వాదిస్తూ ఆటలోని మెలకువలను తల్లి నుండి నేర్చుకుంటూ 4 సంవత్సరాల ప్రాయం నుండే విశేష ప్రతిభ ఆటల పోటీల్లో కనబరుస్తుండడం గమనార్హం అభిషేక్ వయసు 11 సంవత్సరాలు ఏలూరులో 6వ తరగతి చదువుతున్నాడు ఈ చిరుత అండర్ 7 అండర్ 8 అండర్ 9 అండర్ 10 అండర్ 11 అండర్ 15 అండర్ 17 విభాగాల్లో జిల్లాలో ప్రథమ స్థానం జాతీయ స్థాయిలో అండర్ 10 విభాగంలో ప్రత్యేక బహుమతి అండర్ 10 విభాగంలో అంతర్జాతీయ విభాగంలో 4వ స్థానం సాధించి తనలోని అంతర్గత శక్తిని చాటుకున్నాడు అభిషేక్ మొత్తం 71 చెస్ ఆటల పోటీలలో మెడల్స్ సాధించడం విశేషం ఎప్పటికైనా గ్రాండ్ మాస్టర్ సాధించాలనే లక్ష్యంతో ఉన్నానని తెలిపాడు అదే విధంగా చిన్న కుమారుడు అనురూప్ 4వ సంవత్సరంలో చెస్ పోటీలో అండర్ 5 విభాగంలో రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానం అండర్ 7 అండర్ 8 అండర్ 9 విభాగాల్లో జిల్లాలో ప్రథమ స్థానం సాధించి అండర్ 7 విభాగంలో ఇంటర్నేషనల్ లెవెల్లో 2వ స్థానం సాధించాలని తల్లిదండ్రులు తెలిపారు లక్ష్యం వరల్డ్ ఛాంపియన్ కావాలనేదే ఆశయమని ఈ విధంగా పిల్లలిద్దరూ ఏలూరు నగరంలో ఉత్తమ ప్రతిభ కనబరుస్తూ నగరానికి తలమానికంగా నిలుస్తున్నారు గంజి అబ్రహాం చెస్ అకాడమీ కోచ్ గా పనిచేస్తున్నప్పటికీ ఆర్థిక పరిస్థితుల కారణంగా జీవనోపాధి కోసం నగరంలోని చిన్నారులకు చెస్ ఆటలో ప్రావీణ్యం సంపాదించే విధంగా చిన్నారులకు ఈ ఆటను నేర్పిస్తున్నారు అదే విధంగా నగరంలోనూ చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ వివిధ ప్రైవేట్ పాఠశాల విద్యార్థులకు చెస్ ఆటను నేర్పిస్తున్నారు ఈ విధంగా దాదాపు 25,000 మందికి పైగా తన దగ్గర చిన్నారులు ఈ ఆటలో ప్రావీణ్యం ఫస్ట్ అసలు చెస్ రాదండి నేను నేర్చుకున్నాను మా వారి దగ్గర నేర్చుకున్నాను నేర్చుకుని పిల్లలకి నేర్పించడం కోసమే నేను నేర్చుకున్నాను ఎందుకంటే ఆయన బయట క్లాసులకు వెళ్తారు నేను వాళ్ళని కూర్చోబెట్టి నేను వాళ్ళకి ప్రాక్టీస్ ఇవ్వడానికి నేను చెస్ నేర్చుకుని ఇప్పుడు వాళ్ళకి కూర్చోబెట్టి నేను లేకపోయినా కానీ నేర్పిస్తానండి టీవీ ఛానల్స్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ టీవీ ఛానల్స్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి నా పేరు జి యోహాన మరి అబ్రహాం గారి కాస్పోర్ట్ చెస్ అకాడమీ చీఫ్ కోచ్గా మరి గత 19 సంవత్సరాల నుంచి చెస్ కోచ్ ఇస్తున్నాను అయితే మరి 4 సంవత్సరాలు మరి నేను చెస్ నేర్పిస్తుంటాం మా పిల్లలు మరి పాయింట్స్ పుట్టుకోవటం వాళ్ళు ఆడటం మరి వాళ్ళు ఆసక్తిని గమనించి మరి వారికి నేను మరి మా స్టూడెంట్స్తో పాటు వారు ప్రత్యేక శిక్షణ ఇవ్వడం జరిగింది తద్వారా వారు ఈనాడు మరి ఏలూరు సిటీ మండల డివిజన్ జోనల్ స్థాయి డిస్టిక్ లెవెల్ మరి పోస్టల్ లెవెల్ స్టేట్ మరి నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో మరి బహుమతులు సాధించింది మరి రీసెంట్గా మరి జరిగిన టోర్నమెంట్స్లో మరి ఇంటర్నేషనల్ ఫెడరేటింగ్ టోర్నమెంట్లో మా చిన్నబాబు జి అనురూప్ మోషే మరి ఇంటర్నేషనల్ స్థాయిలో అండర్ 7 విభాగంలో 2వ స్థానము అలాగే జి అభిషేక్ అవరాహం మరి గత సంవత్సరం జరిగిన నేషనల్ టోర్నమెంట్లో కన్సలేషన్ స్పెషల్ టోర్నమెంట్ సాధించాడు మరి ఈ సంవత్సరం జరిగిన ఇంటర్నేషనల్ టోర్నమెంట్లో ఫేవర్లో జరిగిన కల్చరల్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో మరి అక్టోబర్ 28 జరుగుతుంది జరిగిన టోర్నమెంట్లో ఇంటర్నేషనల్ మరి అండర్ 10 విభాగంలో మరి 4వ స్థానం సాధించాడు మరి గతంలో మంచి రాష్ట్ర స్థాయిలో కూడా మరి 2వ స్థానం అండర్ 7 విభాగం 2వ స్థానం అండర్ 9 విభాగంలో మరి 6th ప్లేసు అలాగే మరి చిన్నబాబు అండర్ 5 విభాగంలో స్టేట్ 4th ప్లేసు మరి అలాగే అండర్ 9 విభాగంలో మరి స్టేట్ 3rd ప్లేస్ కూడా సాధించున్నారు మరి జిల్లా స్థాయిలకు అనేక బహుమతులు కూడా మరి సాధించున్నారు మరి పెద్దబాబుకి
మరి ఇప్పుడు ఫోర్త్ ఇయర్ నుంచి బ్రాకి సెవెన్ ఇయర్స్లో 71 ప్రైజెస్ చెస్ విభాగంలో మరి అలాగే చిన్నబాబుకి మరి ఫోర్త్ ఇయర్ నుంచి ఇప్పుడు ఫోర్త్ క్లాస్ చదువుతున్నాడు 46 ప్రైజెస్ కాకుండా మరి మరి డ్రాయింగ్ కానీ రన్నింగ్ సింగింగ్ మరి స్లో వాకింగ్ ఇక అదర్ యాక్టివిటీస్లో కూడా అనేక మరి మల్టీ టాలెంట్ అనేక బహుమతులు అన్ని విభాగాల్లో కూడా సాధించారు.